#90s ప్రతి ఒక్కరి జ్ఞాపకం, ప్రతి ఒక్కరి జీవితం కదా. దాన్ని ఇంకా అద్భుతంగా తెరకెక్కించి సిరీస్ గా చూపించి తర్వాత ఏంటి అనిపించేలా చేసినటువంటి ఆదిత్య హాసన్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అంతే గొప్పగా సంగీతంతో మెప్పించినటువంటి సురేష్ బొబుల్ గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ టు యూ. థాంక్యూ సో మచ్. అంటే ప్రేమలో ఉండే వెనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అతి చేస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నాన్న అమ్మ వీళ్ళు వీళ్ళందరూ కాదు, ఒక మంచి జ్ఞాపకం వాళ్ళ అమ్మ గురించి ఒక హీరో చెప్తున్నప్పుడు వెనకొచ్చేటువంటి ఆ మ్యూజిక్ స్కోర్, ఫెంటాబులస్. మరి నాకు చాలా విషయాలు తెలుసుకోవాలనిపిస్తుంది. మీరు ఊ అంటే గనక నాస్టాల్జియాలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నాస్టాల్జియా, అసలు 90s అంటే మీకు ఏది గుర్తొస్తుంది మీ గ్రేట్ మెమరీస్ లో? చాలా ఉన్నాయండి. నాకైతే స్కూల్ లైఫ్, ఫస్ట్ లవ్, బంక్ కొట్టి తిరగడం. అంటే మాది విలేజ్ చాలా రూరల్ అన్నమాట. మేము స్కూల్ అంటే కొట్టినామంటే తునిక్కాయలు ఏరుకోవడం, బావిలోకి ఈతలకు వెళ్ళడం, చేపలు పట్టడానికి వెళ్ళడం, ఇలాంటివి ఉండేది. మాది చాలా రూరల్ ఉండేది. దాని తర్వాత టౌన్కి వచ్చినాక హాస్టల్ డేస్, హాస్టల్ లైఫ్, అంటే స్కూల్ లైఫ్లో అప్పుడే 5th, 7th, 6th ఆ టైంలో ఏదో లవ్ అని అనుకొని ఉండేది. ఇలాంటివి ఇంకా లైఫ్ అంటే హాస్టల్ లైఫ్ ఇంకా బాగుండేది మాది. నాదైతే హాస్టల్ లైఫ్, నేను హాస్టల్లో జాయిన్ అయ్యాక అక్కడి నుంచి మెల్లగా లీడర్ అయ్యి అందరినీ కమాండ్ చేయడం అట్లా ఉండేది. చాలా ఉన్నాయి యాక్చువల్లీ. అంటే అప్పట్లో గిటారు అమ్మాయిల కోసం ఒక మంచి పాట డెడికేట్ చేయడం వీలు లేదు. నేను హాస్టల్కి వచ్చాక స్కూల్లో పాడేది. స్కూల్లో ఎక్కువ ఎలాంటి సాంగ్స్ అంటే నాకు ఫస్ట్ నేను నేర్చుకున్న పాట ఆర్నారాయణ మూర్తి గారి పాట, రేడియోలో విని మల్లె తీగకు పందిరి ఓలే ఆ పాట. నా చిన్నప్పుడు అండి. దాని తర్వాత కూడా ఎప్పుడు లవ్ సాంగ్స్ పాడలేదు నేను. ఇండిపెండెంట్ మన ఏమంటారు ఇండియన్ ఇండియా కోసం చేసిన సాంగ్స్ అలాంటివే పాడేది నేను. మా అన్నయ్య వాళ్ళు రాసేది, బేసిక్గా చక్రి గారిది మా ఊరే, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారిది. వాళ్ళది సాహిత్య కళాభారతి అని ఉండేది, వాళ్ళతో తిరిగేది, వాళ్ళు పాడే పాటలు అలాంటివి నేర్చుకునేది. అమ్మాయిల కోసం అంటే 10th తర్వాతనే. గిటార్ ఎప్పుడు పట్టుకోలేదు? నా గిటార్ ఎప్పుడు పట్టుకోలేదు, పాడడం వరకే స్కూల్లో కాలేజ్లో. ఏంది ఫేర్వెల్ అండ్ ఏమంటారు బ్రో, ఫేర్వెల్ పార్టీ అండ్ యాన్యువల్ డే, యాన్యువల్ డే ఇవి ఉంటాయి కదా, ఆ రెండింటికి అటెండ్ అయ్యేది నేను. ఇంకా తర్వాత కాలేజ్ లేదు, కాలేజ్కి వెళ్ళపోయేది. ఇది ఎవరు ఇన్స్పిరేషన్ గా అస్సలు తీసుకోద్దు, ఏదో చెప్పుకోండి జ్ఞాపకాల్లో అంతే. ఆ రెండింటికి వెళ్ళేది, ఆ రెండింటికి కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి వెళ్ళేది. మిగతా అంతా మళ్ళీ కల్చరల్ డిపార్ట్మెంట్ వీళ్ళతోనే తిరిగేది, చక్రి సార్ వాళ్ళతోనే. మా అన్నయ్య స్కూల్ కాదు, కాలేజ్ కాదుగా, కాదు, బట్ అదే ఇప్పుడు ఉపయోగపడింది కదా నాకు. ఒకవేళ స్కూల్కి వెళ్ళకపోయినా కూడా జీవితానికి సంబంధించింది అయితే నేర్చేసుకున్నాను. అంటే నాకు అది ఇష్టం, సో అది ఎక్కువ అవుట్ సైడ్ లాగింది కాబట్టి వెళ్ళాను. తక్కువ నేను ఇంట్లో అంటే హాస్టల్లో కూర్చొని రాసి వెళ్ళి రాసింది అంతే, అలాంటివి ఉంది కానీ స్కూల్కి తక్కువ. తెలుసు కదా అమ్మ వాళ్ళకి విషయం? తెలుసు. మా నాన్న మళ్ళీ ప్రస్తావించాల్సిందేం లేదు. అప్పుడు తెలియదు, తర్వాత ఇక్కడికి వచ్చాక తెలిసింది. అప్పుడు తెలిస్తే వేరే ఉంటది కదా. సిరీస్ లో మనోడి కథ ఎట్లుంది, ఆదిత్యకి ఎట్లయ్యేదో, శేఖర్ ఎట్లా కొట్టిండు అట్లా అయ్యేది శేఖర్ గారు. అంటే గుర్తొచ్చే జ్ఞాపకం ఏంటి ఆదిత్యకి? అమృతం సీరియల్. క్రేజీయా అమృతం సీరియల్. 90s అంటే మోస్ట్లీ అమృతం సీరియల్ అంతే, పెద్ద ఏం గుర్తుకొస్తలేదు నాకు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. ఇప్పుడు అదైతే చిన్నప్పుడు సేమ్ అంతే, అమృతం సీరియల్ క్రికెట్, ఇంట్లో అమ్మ తిడుతుంది లేట్ వచ్చినప్పుడు, తాత ఎప్పుడైనా వచ్చినప్పుడు డబ్బులు ఇస్తుండే, అది స్కూల్ అంటే అంత ఎక్కువ బయట పంపకపోయేది. రఘు క్యారెక్టర్ లో నేను ఆదిత్యను ఊహించుకోవచ్చు కదా? ఆదిత్యనే. అంటే రఘు లైఫ్ లో జరిగినవన్నీ కూడా ఆదిత్య లైఫ్ లో జరిగాయి కదా? ఏ ఆదిత్య అని అంటున్నారు? సిరీస్ లో ఆదిత్య క్యారెక్టర్ ఆదిత్యనే. చిన్న ఆదిత్య ఉన్నాడా? కాదు, రఘు లైఫ్ లో జరిగింది, ఆదిత్యకి జరిగిందా? 90% ఆదిత్య లైఫ్ లో జరిగింది, ఈ ఆదిత్య లైఫ్ లో జరిగింది. సాంప్రదాయం అది నా క్యారెక్టర్ కాబట్టి నేను నా పేరు పెట్టుకున్నా. ఓకే ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సరే వెళ్ళిపోదాం. గల్లలుంగి చిరిగిన బనీను అంటే ఎవరు గుర్తొస్తారు? ముఠా మేస్త్రి చిరంజీవి. అగైన్ 90s.
అవును కదా. ఓకే మరి సురేష్ కి నాకంత చిరంజీవి గారు ఇంట్లో ఎవరు లేరా గల్లలుంగి బనీతో ఎవరు గుర్తురారా నాన్న చిరిగిన బనీన్ అయితే నాన్న కానీ గల్లలుంగి అంటే ఆబ్వియస్లీ ఇట్లా అడిగితే చిరంజీవి వస్తాడు ఆబ్వియస్లీ చిరంజీవి ఫ్యాన్స్ ఇంట్లో ఎవరు ఉండేవారా గల్లలుంగితో మా తాత మా తాత ఓకే అంటే టిపికల్లీ ఫస్ట్ ఫ్రేమ్ అట్లా #90 స్టార్ట్ అయినప్పుడు శేఖర్ గా మన శివాజీ గారిని చూసినప్పుడు ఆ గల్లలుంగి ఇది చూస్తే ఫస్ట్ మాస్టర్ గుర్తొచ్చారు అండ్ ఆయన క్యారెక్టర్ కోసం ఎంత మౌల్డ్ అయిపోయారో అర్థమైంది ఇంక్లూడింగ్ అక్కడ బనీన్కి రెండు కన్నాలు పెట్టుకొని ఆ పొట్ట ఇలా కావాలని బయటికి వేలాడదీసి క్రేజీ అసలు. సో ఆయన క్యారెక్టరైజేషన్ కోసం ఎలాంటి కేర్ తీసుకోవడం జరిగింది ఆయన అంటే నేను ఎప్పుడైతే క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన స్టోరీ చెప్పిన తనకు చాలా నచ్చింది శివన్నకి ఇమీడియట్గా ఏంది మన రిక్వైర్మెంట్ ఏంది అన్నాడు అంటే దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ ఆ క్యారెక్టర్ చెప్పంగానే దీనికి ఏం రిక్వైర్మెంట్ అందరూ ఓకే చేస్తున్నా అంటారు కానీ ఈయన దీనికి ఏం హోంవర్క్ చేయాలని అడిగింది ఫస్ట్ అంటే దీనికి నేను కాస్ట్యూమ్స్ చూపించిన ఫస్ట్ లుక్ కొన్ని ఫొటోస్ ఉండే నా దగ్గర మా పాత ఫొటోస్ అంకుల్ అవి పెద్ద నాన్నలవి డాడీలు అవి వాళ్ళందరూ ఫొటోస్ చూపించిన ఇట్లా కావాలి సార్ లుక్ అన్నా అయితే డైట్ మానేయాలంటావు అంటాడు డైట్ మానేయండి తినండి ఇంకా ఎక్కువ ఎవరు ఇయర్ మీకు ఆపర్చునిటీ అంటే తినేద్దామని చెప్పి ఇక ఆల్మోస్ట్ చాలా చాలా వెయిట్ పెరిగిండు 1 మంత్లో చాలా వెయిట్ పెరిగిండు తను బేసికలీ దానికోసం అని చెప్పి తను శివన్న బేసికలీ మార్నింగ్ 6 o'clock లేస్తాడు టైం నైట్ ప్రాపర్ టైంకి పడుకుంటాడు అసలు ఏం మధ్యలో ఏమి ఉండదు టైం అంటే టైం ఉంటుంది డైట్ అంటే డైట్ కానీ పాపం చాలా వేసేసి లావైపోయాడు ద ఫస్ట్ డే వెన్ ఐ సా హిమ్ ఇన్ ద ఫుటేజ్ లైక్ ఫస్ట్ డే షార్ట్కి వచ్చినప్పుడు చూస్తే పర్ఫెక్ట్ చంద్రశేఖర్ పర్ఫెక్ట్ అసలు ఐ లవ్డ్ ఆ ఫ్రేమ్ ఇట్లా పెట్టంగానే వాసుకి ఇట్లా వాసుకి గారు ఇట్లా వచ్చాయని ఏదైనా మాట్లాడుతున్నప్పుడు బా రాణి శేఖర్ మాట్లాడుకుంటున్నారు అనిపించేసింది నాకు బిలీవబిలిటీ వచ్చింది నేను సో హ్యాపీ అది అది విన్నాగానే చూడంగానే చాలా మంది నాన్నలు మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా లిటరలీ దే వెయిటెడ్ అంట నెక్స్ట్ శేఖర్ సీన్ ఎప్పుడు వస్తుంది లవ్ సీన్ కాదు నెక్స్ట్ శేఖర్ ఎప్పుడు వస్తాడని ఒక ఆయన ఫోన్ చేసి హీ క్రైడ్ అలాట్ అవునా మీకు తెలుసా మా నాన్నగారు లెక్కల మాస్టర్ గవర్నమెంట్ స్కూల్లో నాన్నగారు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు చనిపోయారు హెఫ్టీ పర్సనాలిటీ అలానే గల్లలుంగి మేము మార్పుల పేపర్లో అట్లా తీసుకుని వెళ్తే టప్ప టప్ప స్కూల్తో కొట్టి మా నాన్నని చూసినట్టు అనిపించింది నిన్నంతా మేము ఇదే మాట్లాడుకున్నాం అన్నమాట టాపిక్ అంతా 90s అంటే ఏం గుర్తొస్తుంది జస్ట్ లెట్ మీ నో సో ఐమ్ టేకింగ్ అందరి బైట్స్ అన్ని కూడా తీసుకున్నాను అన్నమాట సో నిజంగా నాకు కూడా నేను చాలా ఎమోట్ అయిపోయాను అలా మాట్లాడుతుంటే లిటరల్లీ అలాంటి వాళ్ళకి చాలా మందికి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ని శోభా రూపంలో చూసుకోవడం జరిగింది శేఖర్ రూపంలో చూసుకోవడం జరిగింది సిబ్లింగ్స్ని కూడా చూసుకోవడం జరిగింది ఇప్పుడు దగ్గరున్నారు దూరంగా ఉన్నారో తెలియదు కదా సో ఎంతమంది జీవితాల్లో ఆనంద బాష్పాలకి ఆనందానికి దుఃఖానికి కారణమైపోయారు ఆదిత్య అసలు అది ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ జస్ట్ వాంటెడ్ అన్ అదర్ ఫిల్మ్ ఇది ఒక వెబ్ సిరీస్ చేస్తే నాకు ఫ్యూచర్ ఫిల్మ్ వస్తుంది అనే సెల్ఫిష్నెస్ అనుకోండి ఏమని అనుకోండి అంతే అంతే చూసిన నేను ఇది మా జనాల్లో ఇప్పుడు ఏదో చేసేస్తుంది అని లేదు బట్ హిట్ అవుతుంది నాకు ఇంకో ఫిల్మ్ వస్తుంది ఇదే నా థాట్ ప్రాసెస్ ఉండే హిట్ అవుతుంది మంచి రెస్పాన్సెస్ నా మీద మంచి ఒపీనియన్ వస్తుంది ఇంతవరకే చూసిన బట్ వాట్ ఎవర్ ద లవ్ దట్ ఐమ్ గెటింగ్ అప్రిసియేషన్ వదిలేసేయండి అప్రిసియేషన్ కన్నా ఎక్కువ మించింది లవ్ ద షోయింగ్ లవ్ ఎవరు నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పట్లా అందరు ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్తున్నారు సో విచ్ ఇస్ వెరీ నైస్ ఎవ్రీబడి సో చాలా మంది కాల్ చేశారు పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టారు లైక్ సో నైస్ లైక్ నా సో కైండ్ ఆఫ్ ఇప్పుడు నేను ఒకటి చెప్పాను కదా లిజనర్ ఫోన్ చేసింది ఏదైనా ఒక మెసేజ్ మాకు చెప్పండి that you want to share with us chaala pedda pedda messages unnai each call the messages edho baaguntundi ee loga nenu suresh tho maatladtanu chaala stories vindu jarigindi kada suresh ni days lo inni movie session lo #90s oka series kada but idi first time eppudu vinatam jarigindi navin gar tho unnatundi bonding gurinchi navin garu naaku mana venugudu gar daggara parichayam aina నేనే ఆయనను అడిగిన సార్ మంచి ప్రాజెక్ట్ ఏదన్నా ఉంటే చెప్పండి సార్ నేను చేస్తా సార్ బాగా చేద్దాం అని అంటే ఆయన ఒక 20 days తర్వాత కాల్ చేశారు సురేష్ ఓ ప్రాజెక్ట్ ఉంది చేస్తావా నీకు చూడు ఒకసారి చూసి చేస్తా అంటే చెయ్యి లేదు అంటే చూద్దామని అన్నారు నేను వెళ్ళి అదే చెప్పాను కదా మదర్ సీన్ చూశానని చూసి ఫిక్స్ అయిపోయింది షూట్ అయిపోయింది యాక్చువల్లీ షూట్ అయిపోయింది ఎడిట్లో ఉన్నారు వీళ్ళు
ఎడిట్ లో ఉన్నారు. వెళ్ళి కొన్ని కొన్ని సీన్స్ చూసినా అనమాట. పర్టికులర్గా ఈ మదర్ సీన్ నాకు అదే, మేము మీరు బయటకు వెళ్తే ఇంట్లో చేసేది మేమే కదా, మేము కూరలు కూరలు ఉప్పు ఎంతో మేమంతా అన్నట్లు ఒక డైలాగ్ ఒక సీన్. ఆ సీన్ చూసి లిటరల్ ఏడ్ చేసి నాకు ఇంకా ఫిక్స్ అయిపోయినా, ఇది చేసేయాలి అని ఫిక్స్ అయిపోయి అక్కడి నుంచి ఇది అయిపోయింది. నాకు నేను నాకు ఎడిట్ అయ్యి మ్యూజిక్ స్కోర్కి వచ్చినప్పుడు దాని బిఫోర్ ట్యూన్స్ అవి చేసాం, కానీ ఎడిట్ అయ్యి స్కోర్కి వచ్చినప్పుడు అసలు చూసి చాలా ఎగ్జైట్ అయినా నేను. నేను చేసిన ప్రతి పని కూడా విజువల్ని చూసి ఎగ్జైట్ అయ్యి చేసిందే. దాంట్లో ఉన్న ఎవ్రీ బిట్ కూడా, ఎవ్రీ టోన్ కూడా, చిన్న సింగిల్ టోన్ కూడా విజువల్ చూసి ఎగ్జైట్ అయ్యి ఎమోషన్గా కనెక్ట్ అయ్యి చేసిందే ప్రతిదీ. నిజంగా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క సౌండ్ వినిపించింది నాకు. శేఖర్ కనిపించినప్పుడు సౌండింగ్ ఒకలా ఉంటుంది, ఫ్యామిలీ అందరూ గొడవ పడుతున్నప్పుడు లేదు అంటే కనుక ఓన్లీ శోభారాణి కనిపిస్తే కనుక తన దగ్గర ఒకలా ఉంటుంది, ఆదిత్య వెనకాల ఒకలా. అమ్మాయి కనిపించగానే సైకిల్ మీద వెయిట్ చేసేవాడు, ఆ అమ్మాయి చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మారిపోతూ ఉండేది, వాళ్ళిద్దరి మధ్య ఒక సాంగ్ క్రేజీ. అసలు ఆ విషయంలో ఎంత హార్ట్ఫుల్ గా చేశారు అనేటువంటి విషయం ప్రతి సౌండింగ్ లో మాకు వినిపించింది. బేసిక్ గా కమర్షియల్ ఫార్మాట్ లో వెళ్ళొద్దు అనేది ఆదిత్య నాకు ముందు నుంచే, బ్రో మనం అసలు కమర్షియల్ వద్దు, లైవ్లీగా ఉండాలి. కొన్ని ప్లేసెస్ లో అసలు ఆర్ఆర్ కూడా వద్దు, లేకుంటే కూడా బాగుంటుంది ఎస్ఎఫ్ఎక్స్ తో అనేది చిన్న అండర్స్టాండింగ్ ఉండదు మాకు ఇద్దరికి. ఇంకా అక్కడి నుంచే నేను పర్టికులర్ గా ఎక్కడ నీడ్ ఉందో అక్కడ, ఎక్కడ ఇవ్వాలో అక్కడ, అంతే అట్లా చేసుకుంటూ వచ్చింది. దాంట్లోనే మన మార్కెట్లో చూపెట్టుకోవాలి ఎలాంటి సౌండ్ ఇవ్వాలి, ఇప్పుడు ఇది చిన్నది పెద్దది బడ్జెట్ అంతా ఇంత ఇట్లుంటుంది కదా. అస్సలు ఈ సిరీస్ బేసిక్గా దేంట్లో ఉండదు నాకు, ఈ సిరీస్కి అయితే ఇది నాది నేను చేసుకుంటున్నా అనే ఫీలింగ్తోనే చేసిన. ఇక్కడేమో ఆదిత్య, మరి ఇక్కడ ఎవరు కనిపించారు సిరీస్లో? ఎక్కడ ఇక్కడేమో ఆదిత్యకి ఆదిత్య కదా, సిరీస్ లో వాళ్ళలో ఎవరి క్యారెక్టర్ చాలా దగ్గరగా అనిపించింది సురేష్ కి? నాకా చాలా ఉన్నాయి. అంటే శేఖర్ క్యారెక్టర్ లేదు అంటే గనక రఘువా? మా నాన్న అట్లా ఉండకపోయేది, కొంచెం అన్ఎడ్యుకేటెడ్ కదా, కొంచెం పొలం పైన అట్లా ఉంటారు. సో చదివితే చాలు నాన్నకి? అంటే మా ఇబ్బంది పోయి చదువుకుంటే చాలేడు, అట్లా ఉండేది. ఎప్పుడు కూడా మాకు రిస్ట్రిక్షన్స్ లేకుండా దాంట్లో ఇక కనెక్ట్ అయింది. చదువుకునే వాళ్ళు ఎవరు వాళ్ళలో ఎవరైనా కనెక్ట్ అయ్యారా? కార్తిక్ లాంటి వ్యక్త, కార్తిక్ అదే కార్తిక్ అలాంటి ఫ్రెండ్ ఉండే నాకు, బేసిక్గా వేరే పేరు పెట్టి పిలుస్తాం. అట్లాంటి ఫ్రెండ్ ఉండే నా ఇంటర్లో ఒక అమ్మాయి ఉంగరాల జుట్టు అట్లా కాదు కానీ అదే క్యారెక్టర్ అలాంటి అమ్మాయి. సైకిల్ మీద వెళ్ళి వెయిట్ చేసి అమ్మాయి అయితే విపరీతంగా కనెక్ట్ అయింది నాకు మదర్ ఈ సిరీస్ లో. అసలు నేను ఊరికే అట్లా చూస్తూనే ఎడిట్ చేసిన అంటే నేను ప్రతి అమ్మని కనెక్ట్ చేసుకున్నా. అరే అమ్మ ఇట్లుంటుందా, ఇంత మనం అమ్మ నిజమే కదా, పాపం కదా, మనం చిన్నప్పుడు ఇబ్బంది మా మదర్ లేరు, ఇబ్బంది పెట్టినామేమో అమ్మో. నేను ఎప్పుడు కూడా ఎమోషనల్ అయితే విపరీతంగా కనెక్ట్ అయినా మదర్ క్యారెక్టర్కి, వాసుకి. వాళ్ళందరూ నాకు వినిపించారు ఇక్కడ, మీకు కనిపిస్తున్నారు. నేను మనంతో ఎప్పుడు చెప్పుకోలేదు బట్ అమ్మని విశ్వసిస్తున్నారు అక్కడ తెలుసా చాలా వల్ల. ఇప్పుడు దానివల్ల ఏమోటం, ఎందుకు స్వామి ఇలాంటివి చేస్తారు? కానీ ఎక్కడైనా మళ్ళా అనమాట ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్ లో అడుగుతున్నా, డెబ్యూ అనిపించారా అసలు ఎవరు? అట్లేం లేదు, ఆయన సిరీస్ నేను చూసినప్పుడే నాకు అర్థమైపోయింది మనోడు ఏదో దాస్తున్నారు కదా ఫ్లాష్ బ్యాక్ మన దగ్గర, ఫ్లాష్ బ్యాక్ ఏదైనా దాస్తున్నారేమో. సాంప్రదాయాన్ని సుప్పినే, సాంప్రదాయం సుప్పిన వరకు ఓకే. ఇప్పుడు బ్లాక్ బోర్డ్ చూడలే, ఎప్పుడు గ్రౌండే. కానీ ఇక్కడ కెమెరా చూసారేమో, మీకు దాంట్లో డైలాగ్ ఉంటుంది చూసారా, ఏమవుదాం అనుకుంటున్నావు అక్క నువ్వు అని అంటే నాకేముందరా ఒక్కదాన్ని నేను బయటకు వెళ్ళి తిరగాలని అంటది. తర్వాత మౌలిది ఉంటది, తర్వాత ఆదిత్యది ఉంటది, డైరెక్టర్ అవ్వాలి అనుకున్నది. అది ఇప్పుడు ఆయన ప్రూవ్ చేసుకుని ఆయన సినిమా ఆయన తీసుకున్నారు అలా అనమాట. ఇప్పుడు మెసేజ్ వినేద్దాం. మెసేజ్ వినలేమండి, ఎందుకంటే ఇది ఇంత ఉంది. అవునా? ఇది ఇది ఒక్కటే కాదు, ఇది ఇట్లా తీస్తే టూ లైన్స్. టూ లైన్స్ అంటే అంటే ఒక్కరిదే చెప్పాలంటే కష్టం అవుతుంది, బట్ స్టిల్ ఎవరిదో ఒకది. ఇలాంటివి చాలా ఉన్నాయి అని
ఒకటి ఒకతను ఏడుస్తూ నాకు కాల్ చేసిండు, అంటే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ కాల్ వచ్చింది నాకు. నేను యాక్చువల్లీ ఏదో స్టోరీ పెడితే యాక్సెప్ట్ చేసిన, స్టోరీ పెడితే థ్యాంక్ యూ బ్రో అని పెట్టినా నేను. దాన్ని పెడితే నేను అది యాక్సెప్ట్ అయిపోయినాక తనకి అర్థమైపోయింది, అది యాక్సెప్ట్ అయిపోయింది, ఇమీడియట్ కాల్ చేసిన. కాల్ చేసి హీస్ ఫ్రమ్ యుఎస్. నేను ఆన్సర్ చేయలేదు ఫస్ట్ కాల్, అంతే ఒక్కసారి నువ్వు నా కాల్ ఆన్సర్ చేయవు ఒక్కసారి అన్నాను. అంటే ఆ మెసేజ్లో నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. ఇంకా నాకు చాలా గిల్టీగా అనిపించింది, ఇది ఒకరు నన్ను ఎందుకు అడగడం. అది కూడా తన యుఎస్లో ఉన్నాడు, ఫోన్ ఎత్తితే బ్రో నేను మా ఊరు మిస్ అవుతున్నా, మా నాన్న మిస్ అవుతున్నా, నాకు చెల్లుడు అంటే చాలా ఇష్టం, నువ్వు నన్ను తీసుకెళ్ళిపోయాను, నాకు ఫస్ట్ ఫ్రేమ్ నుంచే నాకు వెళ్ళిపోయినా నేను అని చాలా ఎమోషనల్ అయ్యాడు. ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ గోనా మీట్ దట్ గై వెన్ హీ కమ్స్ అండ్ దెర్ ఈస్ అనదర్ గై. తను ఏడ్చిండు, అది వాళ్ళ ఫ్రెండ్ వీడియో తీసి పెట్టిండు. నాకు ఆ వీడియో ఎవరో పంపించారు అన్నట్టు, తను ఏడుస్తున్నాడు వీడియో చూస్తూ అండ్ సిరీస్ చూస్తూ ఏడుస్తున్నాడు. నాకు ఆ వీడియో వచ్చింది, వస్తే అది పోస్ట్ చేసేసారు. ఐ ఫెల్ట్ లైక్ సి ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ సమ్వేర్ అదర్, వీఆర్ స్టిల్ ప్యాట్రియార్కీ సొసైటీలో ఉన్నాం మనం, వేర్ మెన్ ఆర్ కైండ్ ఆఫ్ లిటిల్ స్ట్రాంగ్ వేర్ దేర్ దే కాంట్ ఎక్స్ప్రెస్ దెమ్ సెల్ఫ్. సో ఆ అబ్బాయి ఏడుస్తున్న వీడియోని స్టోరీ పెట్టేశారు, ఆ అబ్బాయి దాన్ని యాక్సెప్ట్ చేసిండు. కాల్ హిమ్ లైక్ సెట్ లైక్ వాట్స్ హ్యాపెనింగ్, ఏంటి అది ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్బాయి. తన సాఫ్ట్వేర్ ఇంజనీర్, 24-25 ఉంటాయి. I spoke to him, I said like we have a success meet soon, maybe this Thursday or Friday. Akadra, no 100% nan galavala nenu tho photo devutha ani cheppi. Aa abbai nannu phone chesthe etti okate maatana, anna okka sari hug cheskovalanna nenu. So that's like okay sure. What else? There's yeah. So many people are waiting for that, I think. Kada chusina vallu. Yeah, yeah. There's so many people, yeah. I'm happy that people are recognizing my work. Recognizing work is fine. But they're more that's I can't even say they're appreciation ani nen anano, then that is appreciation kan ekko they're just loving it. They want to nen chala asal chala different ga chustunnaru nannu. I'm a very normal basic guy, but all of a sudden meer oka movie chusi connect aipoyi celluloid kunna power ide ga celluloid is something different. Yeah, I understand. Yeah, but I'm happy. Okay.